నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు అంబికా ఫ్లవర్స్ హోటల్ నందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, సోమ్ వీర్రాజు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఆర్డినరీ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా వ్యవహరించకపోయినా, ప్రతిపక్ష పార్టీతో సరిగ్గా వ్యవహరించకపోయినా తగిన మూల్యం చెల్లిస్తారని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమి నాయకుడు అంటే పెద్ద రౌడీ ముఖ్యమంత్రి అన్నారు, కానీ బీజేపీ యొక్క పార్టీని కూడా ఆయన చెడిసిపోయే పరిస్థితి వచ్చేసింది. బీజేపీతో పెట్టుకోవద్దని వైసీపీని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఆర్డినరీ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా వ్యవహరించకపోయినా, ప్రతిపక్ష పార్టీతో సరిగ్గా వ్యవహరించకపోయినా తగిన మూల్యం చెల్లిస్తారని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల సందర్భంగా నెలకొన్న పరిస్థితుల గురించి కూడా వారికి వివరించడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. మరి అత్యద్భుత విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం అయినది. మీడియా మిత్రులకి అనేక మందికి తెలిసినట్లుగా గత వారం రోజుల క్రితం కూడా ఇక్కడ రాష్ట్రంలో పర్యటించడం, ఆ తర్వాత గత 5 రోజుల్లో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అధికార పార్టీ ద్వారా జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన నిన్న మీడియా ముందు చర్చించడం జరిగింది. ఎన్నికల సందర్భంగా నెలకొన్న పరిస్థితుల గురించి కూడా వారికి వివరించడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. మరి అత్యద్భుత విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం అయినది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుంటూరు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ విలేకరుల సమావేశం. రాష్ట్రంలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే విధంగా ఈరోజు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అలాగే నగరంలో సుపరిచితుడై ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా అంటూ సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా అజాత శత్రువుగా ప్రతి ఒక్కరికి కూడా ఆప్యాయత పలకరించినటువంటి పెద్దలు కోవలమూడి నాని గారిని, ఈరోజు మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించడం నిజంగా చాలా సంతోషదమైనటువంటి విషయం. ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి పెద్ద ఎత్తునటువంటి సమస్యలు ఈరోజు అధికారులున్నటువంటి నాయకులు వారి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లుగా మారి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా గమనిస్తున్నాం. ఎక్కడ కూడా ఒక బొచ్చడు ఇసుక కానీ ప్రజలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకోకుండా నగర పాలనకు నరక పాలన చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయడానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అవసరం అని చెప్పి ఈరోజు నాని గారిని తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న కమిషనర్ డి చంద్రశేఖర్, నామినేషన్ల పరిశీలనపై ఆర్వోలకు సూచనలు, దిశానిర్దేశం చేస్తున్న కమిషనర్ చంద్రశేఖర్, తమ నామినేషన్ల పరిశీలన కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు.
ఇవి నాటి వార్తలోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు సిరి. నమస్కారం. చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.